సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో త్వరలో బస్సు యాత్రలు చేయాలని పార్టీ నేతలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుందని చెప్పారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో కరీంనగర్ నియోజకవర్గ నేతలతో ఆయన సమావేశమయ్యారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, సీనియర్ నేతలు హరీష్ రావు, వినోద్ కుమార్, గంగుల కమలాకర్, సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికలకు పార్టీ కార్యాచరణ, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. మండల స్థాయిలో పార్టీ సమావేశాలు పెట్టుకోవాలని సూచించారు. ఈ నెల 12న కరీంనగర్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. కరీంనగర్ అభ్యర్థి ఎంపికపై సమావేశంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఇద్దరు ఎంపీ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. కరీంనగర్ లోక్సభ స్థానానికి బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ను ప్రకటించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో త్వరలో బస్సు యాత్రలు చేద్దామని పార్టీ నేతలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఉంటుందని ప్రచారం వచ్చిన నేపథ్యంలో నేరుగా ఖండించకుండా బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుందని ఇటు కేసీఆర్ చెప్పు రావడంతో మొత్తానికి బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తు అనేది అసాధ్యమని ఇక్కడ తేడతెల్లమైపోయింది. ఇక హైదరాబాద్ నేడు తెలంగాణ భవన్ లో కరీంనగర్ నియోజకవర్గ నేతలతో ఆయన సమావేశమయ్యారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, సీనియర్ నేతలు హరీష్ రావు, వినోద్ కుమార్, గంగుల కమలాకర్, సంతోష్ కుమార్ తదితరులు ఈ పాల్గొన్న ఈ సభలో పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికలపై పార్టీ కార్యాచరణ, అలాగే అనుసరించిన వ్యూహాలపై చర్చించారు. మొత్తం గ్రామ మండల స్థాయి నేతలతో పార్టీ సమావేశాలు పెట్టుకోవాలని కేసీఆర్ అందరికి కూడా సూచించిన పరిస్థితి. ఇక నేడు జరిగినటువంటి కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ గెలవబోతుందని, ఈ నెల 12న కరీంనగర్ లో బీఆర్ఎస్ కాలేజీ గ్రౌండ్ నుంచి బహిరంగ సభకు ఏర్పాట్లు కూడా చేయాలని, అది కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చి రైతులే రోడ్లెక్కే పరిస్థితి తెచ్చారని, బనారసతో మేలు జరుగుతుందనే చర్చ ప్రజల్లో మొదలైందని ఇటు కేసీఆర్ చెప్పుకొచ్చారు. మొత్తానికి ఇన్నాళ్ళుగా పోటీ పొత్తు ఉంటుంది పోతే దాదాపు కాంగ్రెస్ ఉత్తి మరి చెప్పిన నేపథ్యంలో ఒకసారి బండి సంజయ్ సైతం బీఆర్ఎస్ బీజేపీ మధ్య పొత్తు ఉంటే చెప్పులతో కొట్టండి అని ఆయన నేరుగా చెప్పడం, ఘాటుగా చెప్పడం, నేడు బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుందని కేసీఆర్ చెప్పడంతో పొత్తు అంశం అయితే ఒక కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తుంది. మొత్తానికి పొత్తు అంశం అనేది రెండు పార్టీల మధ్య అయితే లేదని స్పష్టమవుతుంది. సో ఇకపై మొత్తం పార్లమెంట్ ఎన్నికలపైనే కేసీఆర్ దృష్టి పెడతారు. నేనే ప్రత్యక్షంగా ఇంక అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటాను అని నేతలకు కూడా హామీ ఇవ్వడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.